సో ఏమిచ్చిండు ఏ ఇచ్చిండు బి ఇచ్చిండు ఫైన్ బి మైనస్ ఏ అని ఒకటి అన్నాడు ఫోర్ ఏ మైనస్ ఫైవ్ బి అని అన్నాడు ఏం చేసాము సొల్యూషన్ అని చెప్పి ఇదే గివెన్ అని చెప్పి రాస్తాం గివెన్ దట్ ఇంకోటి ప్రతి ఒక్క సొల్యూషన్ కి గివెన్ లెటర్ రాస్తే వన్ మార్క్ అని ఇచ్చి ఇస్తారని చెప్పు ఉంటారు కాకపోతే ప్రజెంటేషన్ లో నీట్ గా కనిపిస్తుంది కాబట్టి ఫుల్ మార్క్స్ వస్తాయి దానికి స్పెసిఫిక్ గా వన్ మార్క్ అని ఎవరు ఇయ్యరు కరెక్షనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇప్పుడు ఏ ఇచ్చిండు బి ఇచ్చిండు అయిపోయింది ఇప్పుడు మనం బి మైనస్ ఏ చేద్దాం బి మైనస్ ఏ అంటే బి రాసుకోవాలి మైనస్ వన్ టూ త్రీ జీరో వన్ జీరో 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 మైనస్ వన్ మైనస్ ఏ జీరో వన్ టూ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ మైనస్ అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా ఎప్పుడు చేస్తాం అంటే రెండు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ సేమ్ ఉంటేనే చేస్తాం రెండు త్రీ బై త్రీ కాబట్టి చేసినాం ఒక్కొక్కసారి టూ బై టూ ఇట్టిస్తాడు అప్పుడు ఎట్లా రాయాలంటే అడిషన్ సబ్ట్రాక్షన్ కాదు ఎందుకు కాదు అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ సేమ్ కాదని చెప్పి రాసేస్తే మనకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి అవి రేర్ కేసెస్ ఇస్తాడు ఇప్పుడైతే ఇచ్చిండు వేసిండు బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ మైనస్ జీరో మైనస్ వన్ మైనస్ జీరో అంటే మైనస్ వన్ టూ మైనస్ వన్ దట్ ఈస్ టూ మైనస్ వన్ వన్ త్రీ మైనస్ టూ దట్ ఈస్ వన్ జీరో మైనస్ టూ దట్ ఈస్ మైనస్ టూ వన్ మైనస్ త్రీ మైనస్ టూ జీరో మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇట్లా మేము డైరెక్ట్ రాయకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ కి రాసుకోవచ్చు మైనస్ వన్ మైనస్ జీరో మైనస్ ఫస్ట్ టైం అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ టైం కి టూ మైనస్ వన్ త్రీ మైనస్ టూ జీరో మైనస్ టూ వన్ మైనస్ త్రీ జీరో మైనస్ ఫోర్ జీరో మైనస్ ఫోర్ జీరో మైనస్ ఫైవ్ మైనస్ వన్ ప్లస్ సిక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఈ స్టెప్ రాసి దిగిట రాసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ రాసుకోవచ్చు మీ ఇష్టం ఈ సెక్షన్ బి ప్రతి ఒక్కటి ఫోర్ మార్క్స్ కాబట్టి ఎట్లా రాసినా పర్లేదు మీరు ఆన్సర్ కరెక్ట్ వస్తే చాలా పెద్ద చేస్తా అంటే చేసుకోండి ఏం కాదు సో జీరో మైనస్ టూ మైనస్ టూ మైనస్ టూ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈడ ప్లస్ సిక్స్ ఎందుకంటే మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి వచ్చేసింది రాసినాం బి మైనస్ ఏ అయిపోయింది మనకి అవునా ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది ఇదే ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి ఏం చేయాలి ఫోర్ ఏ మైనస్ ఫైవ్ బి కదా సో డైరెక్ట్ ఫోర్ ఏ మైనస్ ఫైవ్ బి అని రాసుకొని చేద్దాం ఇది రబ్ చేసేద్దాం దమ్ ఫోర్ ఏ మైనస్ అండ్ ఫోర్ ఏ మైనస్ ఫైవ్ బి అంటే ఫోర్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ జీరో వన్ టూ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ టూ త్రీ జీరో వన్ జీరో 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 మైనస్ వన్ అయితే ఫోర్ ఏ లోపలికి ఇంటూ చేయాలి ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ట్వంటీ మైనస్ థర్టీ మైనస్ ఫైనల్ ఒకటి మైనస్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ఓన్లీ నేను ఫైవ్ చేస్తున్నా మైనస్ ఫైవ్తో చేస్తాను చూసుకోండి జీరో ఫైవ్ జీరో 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 మైనస్ ఫైవ్ ఇంతకుముందు లెక్కన ఒక స్టెప్ అది రాద్దాం జీరో ప్లస్ ఫైవ్ ఫోర్ మైనస్ టెన్ ఎయిట్ మైనస్ ఫిఫ్టీన్ ఎయిట్ మైనస్ జీరో ట్వెల్వ్ మైనస్ ఫైవ్ సిక్స్టీన్ మైనస్ జీరో సిక్స్టీన్ మైనస్ జీరో ట్వంటీ మైనస్ జీరో మైనస్ థర్టీ ప్లస్ ఫైవ్ ఆన్సర్ చూసుకుందాం ఫైవ్ మైనస్ సిక్స్ ఎంత టూ సెవెన్ మైనస్ సెవెన్ పెద్దదానికి ఏం సింబల్ ఉంటే అదే పెట్టుకోవాలి మనం ఎయిట్ సెవెన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ట్వంటీ మైనస్ ట్వంటీ ఫైవ్ ఇంతే ఆన్సర్ ఇక ప్రతి వీడియోలో ఎప్పుడు ఎందుకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోయినా ఏం కాదు మీ ఇష్టం ఇక కామెంట్ అయితే మస్ట్